हेलो फ्रेंड्स, वेलकम टू राधाकृष्ण रेसीपी। संक्रांति पंडग रोज तप्पकुंडा चेसुकोनी तिने नुव्वुल बेल्लम लड्डू एला तयार चेयालो ई रोज रेसीपी लो चूद्दामु। दीनिकी पाकम अवसरं लेदु, नुव्वुलु बेल्लम उंटे सरिपोतुंदि। मुंदुगा स्टव् मीद ओक कडाई पेट्टुकोनी ओक कप्पु नुव्वुल्नि तीसुकोवाली। एदैते कप्पुतो नुव्वुल्नि तीसुकुन्नारो अदे कप्पुतो अंते बेल्लम तीसुकोवाली। इप्पुडु वीटिनि पच्चि वासन पोयेंत वरकु మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది। ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కడాయిలో ఉంచుకుంటే వెంటనే ప్లేట్ లోకి చేంజ్ చేసుకోవాలి। ఇంకా కడాయిలో అలానే ఉంచినట్లయితే ఆ వేడికి ఇంకా ఫ్రై అయ్యి టేస్ట్ అనేది మారిపోతుంది। అందుకే ప్లేట్ లోకి చేంజ్ చేసుకోవాలి। ఇలా ప్లేట్ లోకి చేంజ్ చేసుకున్న తర్వాత వీటిని చల్లారనివ్వాలి। మనం ఫస్ట్ లో చెప్పుకున్నట్టు ఒక కప్పు నువ్వులకి ఒక కప్పు బెల్లం తురుముని తీసుకోవాలి। ఇప్పుడు మిక్సీ జార్ లోకి నువ్వుల్ని బెల్లంని వేసుకొని మెత్తగా పౌడర్ లా చేసుకోవాలి। అది చిన్న జార్ కాబట్టి కొంచెం కొంచెంగా తీసుకొని పౌడర్ లా చేసుకుంటున్నాను। ఇలాగే నువ్వులు బెల్లంని కలిపి పౌడర్ లా చేసుకొని ఒక బౌల్ లోకి తీసుకోవాలి। పౌడర్ ని ఇలా చేతిలోకి తీసుకొని ఒత్తినామా అంటే ముద్దలా రావాలి। అప్పుడే మనకి పౌడర్ లడ్డూలకి పర్ఫెక్ట్ గా వచ్చినట్లు। ఇప్పుడు కొంచెం కొంచెం పౌడర్ ని చేతిలోకి తీసుకొని మీకు కావాల్సిన సైజు లో లడ్డూలా ఒత్తుకోవాలి। అంతే, అన్నిటిని కూడా ఇలాగే లడ్డూలా చేసుకోవాలి। అంతే, నువ్వుల బెల్లం లడ్డు రెడీ। ఇలాంటి రెసిపీస్ మీకు ఇంకా కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। అంతే, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను చేసే కొత్త వీడియోస్ నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తుంది। మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే ఈ వీడియోని ఒకరికైనా షేర్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।